అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే ప్రజల స్థిరాస్తులన్నీ జగన్ ఖాతాలోకి వెళతాయని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అడ్డం పెట్టుకుని ప్రజల ఆస్తులతో చెలగాట మాడాలనుకున్న జగన్ కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రత్యర్థి అయిన రంగయ్య గారు కూడా ఒకటే చెప్పారు. ఆయన కూడా ఇక్కడ మన గోరంపల్లిలో చెప్పాడు. మీరందరూ కూడా ఒకటే గుర్తు ఓటేయండి, ఒకటే సీరియల్ నెంబర్ ఒకటి ఓటేయండి అని ఆయనకు కూడా పాపం మన అభివృద్ధి పైన నమ్మకం కలిగింది కాబట్టి మన అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో ఆయన కూడా ఒకటే నెంబర్కి ఓటేయమని చెప్పి చెప్పడం నిజంగా ఆయన మనం అభినందించాల్సిందే. ఎందుకంటే ఆయన కూడా మన ధర్మం ప్రచారం చేస్తున్నట్టే ఇది గొప్ప విషయం, చాలా ఆనందపడాల్సిన విషయం. ఎందుకంటే ప్రత్యర్థులు కూడా మన కోసం ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు కూడా మన నంబర్ పోటీ ఓటేయమని చెప్పడం చాలా